వారి పాటలు ఆనందించాము. అలాగే మా మాతాజీ గారు ఘంటసాలను గుర్తు చేస్తూ చిన్నపిల్లవాళ్ళకి జోలపాటలు పాడినట్లుగా పద్యాలు వింటుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. బ్రహ్మర్షి విద్యానంద గురుదేవుల యొక్క శిష్యరత్నంగా వారు ధర్మ ప్రచారం చేస్తూ వారి జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. అలాగే మా స్వామీజీ చక్కగా అమృతాన్ని మీకు అందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివేకానంద స్వామి అంటారు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ఎవరు జీవించటం వలన 10 మందికి మేలు కలుగుతుందో వారే జీవించిన వారు, మిగిలిన వాళ్ళు డాష్ అన్నమాట, మీరు అర్థం చేసుకోవాలి అని వివేకానంద స్వామి అంటాడు. ఆ అమృత విషయాన్ని చెప్పి మీరందరూ 10 మందికి ఉపయోగపడేలాగా మీ జీవితాన్ని ధన్యత చేసుకోండి అని అంటారు. సేవ, సేవ ఇజ్ ఈక్వల్ టు సేవ్. మనం సాధు మహాత్ములకి భక్తులకి సేవ చేస్తే ఆ సేవే మన రక్షిస్తుంది అని చక్కగా అమృతాన్ని మనకు అందించారు. చాలా సంతోషం. వారిని మా సూర్య భాస్కరేంద్ర స్వామి మరి చక్కగా సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడే తర్వాత సారీ ఓం తత్సత్ ఓం. సర్వదేవతాస్వరూపులైన బ్రహ్మర్షి జగద్గురువులైన శ్రీ మలయాళ సద్గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురువులైన శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షి జగద్గురువులైన శ్రీ విద్యానంద స్వామి గురుదేవుల యొక్క శ్రీ ఓంకార పరమాత్మ యొక్క మహాదివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పూజ్య మాతాజీ వారికి సాధు మహాత్ములందరికీ సాదరపూర్వక ఓం నమో నారాయణాయ. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మబంధువులార, అమృత హృదయలార, అభిన్నాత్మ స్వరూపులార, శ్రీ వ్యాసాశ్రమ భక్త దేవతలార, పూజ్య మాతాపితృ దేవతలార, పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఒక్క నిమిషం నోరారా భజన, చేతులారా భజన, నోరారా గానం, మనసారా భావన. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, హరహర హరహర సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. జై భక్తవత్సల గోవింద గోవింద. గురుదేవులు ఇచ్చినటువంటి శ్రీ మలయాళ స్వాముల వారు మనకు అందించిన ఓంకార గ్రంథము నుండి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో మన అర్జున భగవంతుడికి చెప్పినటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంద్రియాణి పశూను హత్వా ఆత్మనైవ తు తుష్యతి, హృత్పద్మకర్ణికా మధ్యే శుద్ధం దీపశిఖాకృతిం, అంగుష్ఠమాత్రమచలం ధ్యాయేదీశ్వరమవ్యయం. ఇంద్రియాణి పశువును హత్వ, ఇంద్రియాలనే పశువుల్ని హత్వ సంహరించు అంటే జయించు అని అర్థం అన్నమాట. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. భగవంతుడు గీతలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు స్థితప్రజ్ఞ లక్షణాలు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనకుండే కోరికలన్నీ ఎక్కడుంటాయి అంటే మనోగతాన్, మనస్సులో ఉంటాయి. జాగ్రత్త స్వప్నాల్లో మనస్సు ఉన్నది, కోరికలు ఉన్నాయి. సుషుప్తి అవస్థలో మనసు లయమైపోయింది, మీకు ఏ కోరిక లేదు. మీ యొక్క అసలు స్వరూపం ఏ కోరిక లేనటువంటి పరబ్రహ్మ. కాబట్టి మనం స్త్రీలం కాదు, పురుషులం కాదు, జీవులం కాదు, శరీరం కాదు,
ప్రాణ మనోబుద్ధులు ఏది కాదు. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్. వీటన్నిటికంటే నీవు విలక్షణంగా ఉండవు. ఏ కోరిక లేని పరమాత్మే నీవు. యు ఆర్ బ్లిస్. ఊహాతీతమైన ఆనందమే నీ స్వరూపం. వై యు ఆర్ సారో. ఎందుకు నువ్వు విచారంగా ఉంటావు అని కృష్ణ పరమాత్మ మనకి అమృతాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉన్నారు. పుల్లారెడ్డి గారి స్వీట్లా హాట్లా ఏది లేదు, హాయిగా ఉన్నారు. ఆనందమే మీ స్వరూపం. దుఃఖం అనేది మీకు లేనే లేదు అని చక్కగా తెలుసుకొని హాయిగా దైవ చింతనలో పరోపకార బుద్ధితో హాయిగా మీ జీవితాలని మూడు పూలారు కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకోండి. కాబట్టి మామూలుగా ఇంద్రియ దృష్టిని దేహ దృష్టిని నీవు జయించు. హత్వా అంటే చంపేయి, అంటే ఆ దేహభావ జీవభావాలని జయించు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. మరి ఇంద్రియాలను కంట్రోల్లో చేసుకుని ఏం చేయాలి? ఆత్మనైవ తుష్యతి. నీలో నీవుండు, ఆనందమే నీ స్వరూపం. కాబట్టి గాఢ నిద్ర ఎట్లా ఆనందంగా ఉన్నామో అట్లా విచారణ చేసి ఈ దేహేంద్రియాలు నేను కానే కాదు, ఐ ఆమ్ ఆల్ పర్వేడింగ్, పూర్ణమైనటువంటి పరమాత్మని నేను అని తెలుసుకోవాలి. పూర్ణమైన పరమాత్మ నీవని గురువులు చెప్తున్నారు. అట్టి పరమాత్మ నేనని తెలుసుకోవాలి. ఐ ఆమ్ ఇంపెరిషబుల్, నాశరహితమైనటువంటి పరమాత్మని నేనని తెలుసుకోవాలి. ఐ ఆమ్ చేంజ్లెస్, ఏ మార్పు లేని పరమాత్మ నేనని తెలుసుకోవాలి. ఐ ఆమ్ కాన్స్టెంట్, స్థిరంగా ఉండే పరమాత్మని నేనని తెలుసుకోవాలి. ఐ హావ్ నో బర్త్ అండ్ డెత్, జనన మరణ లేని పరమాత్మని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోవటమే అజ్ఞానం. మనం కాని దేహేంద్రియాలను నేను నాది అని తెలుసుకుంటమే అజ్ఞానం. గురుగారు అడిగారు, శిష్య జ్ఞానం కావాలా అజ్ఞానం కావాలా అని. అక్షరాలు లెక్కేసుకుంటే అజ్ఞానికి ఒక అక్షరం ఎక్కువ, కాబట్టి అజ్ఞానమే కావాలి గురుగారు అన్నాడు. అజ్ఞానం కావాలంటే ఇక్కడికి ఎందుకయ్యా, వెళ్ళు వెళ్ళు, ఇంటికాడికి వెళితే కావలసినంత అజ్ఞానం ఉంటుంది, వెళ్ళు అన్నారు నవ్వుతూ అన్నమాట. అందుకని జ్ఞానమే మన స్వరూపం. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే. కాబట్టి ఆత్మజ్ఞానంతో సమానమైంది ఇంక ఏది లేనే లేదు అని భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఈ కోరికలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. ఒక్కొక్క దాన్ని తీసేస్తే ఇంకా మనస్సే లేదు. నిద్రపోయేటప్పుడు అన్ని కోరికలను వదిలేస్తున్నాం, ఇంకా అక్కడ మనస్సే లేదు. కాబట్టి ఈ మనసులో ఉండే కోరికల్ని నావి అనుకున్నారా, అదే దుఃఖ సముద్రం. ఈ మనసు నేను కాదు, ఈ మనసుకు సంబంధించిన నేను కాదు నావి కాదని తెలుసుకున్నారా, అదే ఆనంద సముద్రం. కాబట్టి మీకు ఏది కావాలి చెప్పండి. ఆనంద సముద్రం ఏమైనా కావాలనుకుంటే ఈ దేహేంద్రియాలని మనస్సును ఇవి నేను నాది అనేటువంటి భ్రాంతుల్ని వదిలేయి. గివ్ అప్ ఆల్ ఇల్యూజన్స్, ఈ భ్రాంతులన్నీ వదిలేయి అని భగవంతుడు చెప్తున్నాడు. భ్రాంతులు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే 5 రకాలుగా ఉంటాయి. దేవుడు వేరు, నేను వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనుకుంటే భేద భ్రాంతి అని అంటారు. అందరి యొక్క నిజస్వరూపం పరమాత్మే. కాబట్టి అందరికి నిజస్వరం ఒకే ఒక్క పరమ. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమిక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. భగవంతుడు చెప్తున్నాడు సాత్విక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. తామసిక రాజస జ్ఞానాలు భేదాన్ని భ్రాంతుల్ని కలిగిస్తాయి, వాటిని వదిలేయి. సాత్విక జ్ఞానాన్ని సంపాదించుకుంటే అందరిలో ఉండే పరమాత్మ ఒక్కటే. అందరి యొక్క స్వరూపం ఒకే ఒక పరమాత్మ. అందరూ చిరకాలం ఉండాలి అనుకుంటారు, అందరూ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటారు, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు, అందరూ గొప్పగా ఉండాలనుకుంటారు. కాబట్టి అందరికీ ఒకే భావం ఉన్నది కనుక అందరిలో ఉండే పరమాత్మ ఒకటా రెండా చెప్పండి. కఠే అని మాతాజీలు ధైర్యంగా చెబుతున్నారు. ఓంకార సత్యరాగంలో అమ్మగారుల జ్ఞానం కలిగిపోయింది, అయ్యగారు కూడా కలిగింది. కాబట్టి ఈ విధంగా పరమాత్మను అందరి యొక్క స్వరూపం ఒకే ఒక పరమాత్మ అనేటువంటి నేనే. భాగత్యాగ లక్షణ అమ్మ చెప్పింది కదా ఇందాక, భాగత్యాగ లక్షణ చేత నామరూప దృష్టిని వదిలేస్తే అంతటా ఒకే ఒక పరమాత్మ. పుష్పమాలలో పుష్పాల దృష్టిని వదిలేస్తే దారం ఒక్కటే, అలాగే శరీరాల దృష్టి వదిలేస్తే అంతటా ఒకే ఒక పరమాత్మ ఉన్నది. కనుక సి వన్ ఎస్ ఎవ్రీవేర్,
కాబట్టి అంతటా ఏకమైనటువంటి పరమాత్మని దర్శించు. దెన్ యువర్ థాట్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎప్పుడైతే అంతటా పరమాత్మనే దర్శిస్తామో అప్పుడు మన మనసులో ఉండేటువంటి ఈ సంకల్ప వికల్పాలన్నీ కూడా మాయమైపోయి హాయిగా ఆనందంగా ఉంటామన్నమాట. అట్లా ఉండేవాడిని ధీరుడు అని ఒక బిరుదునిస్తున్నాడేం ధర్మరాజు. కాబట్టి అందరూ కూడా ధీరులుగా ఉండాలి కానీ బీరులుగా ఉండకూడదు. అందుకని వివేకానంద స్వామి అంటాడు, వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్. నేను అల్పుణ్ణి స్వల్పుణ్ణి అనుకుంటే అదే నీకు మరణం. అదే నేను ధీరుణ్ణి వీరుణ్ణి సూర్యుణ్ణి పరమాత్మ అనుకుంటే అదే నీకు జీవితం, అదే నీకు బలం, అదే నీకు మోక్షం అని అంటాడు. అందుకని చక్కగా దేహదృష్టి జీవదృష్టిని వదిలేసి నేను పరమాత్మని అనే భావంలో నీలో నీవు ఆనందంగా ఉండు. తుష్యతి అంటే ఆనందంగా ఉండు, నీకు ఏ కొరత లేదు. గాఢ నిద్రలో మీకు ఏమైనా కొరత ఉందా చెప్పండి? కించిత్ కొరత కూడా లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాం. దేహం లేదు, జీవత్వం లేదు, ప్రపంచం లేదు, ఏది లేదు. చిట్ట చివర హై లెవెల్లో ఏది లేనటువంటి కేవల పరమాత్మే నేను. 9వ అధ్యాయంలో నాలో భూతాలు ఉన్నాయి కానీ నేను భూతాల్లో లేను అన్నాడు భగవంతుడు. బాగానే ఉంది. పక్క శ్లోకంలో నాలో భూతాలు లేవు అన్నాడు. ఇక్కడ ఉన్నాయి అన్నాడు, అక్కడ లేవు అన్నాడు. ఇదేమిటి? భగవంతుడు కూడా అబద్ధం ఆడతాడా అని సందేహం కలగవచ్చు. నాలో భూతాలు ఉన్నాయి కానీ నేను భూతాల్లో లేను అన్నాడు. అంటే భగవంతునియందు ఈ కల్పితమైనటువంటి ప్రపంచం ఉన్నది. వేదాంత విచారణ బాగా చేస్తే ఇంకా ప్రపంచం అనేది లేదు. అద్వైత పరమాత్మలో రెండో వస్తువు ఉంటే అప్పుడు ఏమవుతుంది? ద్వైతం అద్వైతమా? ద్వైతం వచ్చేస్తుంది. రెండో వస్తువు ఉన్నది అనుకుంటే ద్వైతం వస్తుంది. ద్వైతం ప్రమాణమా అద్వైతం ప్రమాణమా? అద్వైతం ప్రమాణం. కాబట్టి మీరు నిద్రపోయినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మీలో ప్రపంచం ఉన్నదా లేదా చెప్పండి? లే. కాబట్టి మనస్సు కల్పితమే, మనస్సు ద్వారా ఏర్పడిన ప్రపంచం కల్పితమే. కాబట్టి మనస్సును వదిలే, మనసు ద్వారా ఏర్పడిన ప్రపంచాన్ని వదిలే. గాఢ నిద్రలో రెండింటిని వదిలేస్తున్నారు ధీరత్వంగా, హాయిగా ఆనందంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉండారండి అంటే ఎవరైనా లెక్కగట్టి చెప్పగలరా? కొలత వేసి చెప్పగలరా? చెప్పలేదు. అటువంటి ఆనందమైనటువంటి పరమాత్మే మీరు అయ్యున్నగా ఎందుకు దిగులు అని చక్కగా భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు. మీలో మీరు హాయిగా ఉండండి అని అహంకార మమకారాలను వదిలేయండి. దేహమునందు అహంకార మమకారాలు వదిలేయాలి. తర్వాత నాది నాది నా వాళ్ళు అనే మమకారాన్ని కూడా వదిలేయాలి. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరెవరెవారు, మీకు ఎవరున్నారు? కాబట్టి మీరెవరెవారు చెప్పండి. గాఢ నిద్రలో ఎవరెవారు కాదు, మీకెవరున్నారు చెప్పండి. ఎవరు లేరు. ఏ నిరంజన్, ఏ నిరంజన్ అంటే ఏ దోషం లేని ఏకంగా ఉండ పరమాత్మే నీవు, అదే నేను అని తెలుసుకోవాలి. హృత్వద్మ కర్ణిక మధ్యే శుద్ధం, అది పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నది అంటే మీ హృదయంలోనే ఉన్నది. ఎలా ఉన్నది? శుద్ధం, ఏ దోషం లేదు. మా ప్రభావతి మాత గారు, ఏమండి మీకు ఏ దోషం లేదని నిలదీసి అడిగారు అనుకోండి మీ అందరినీ, మీరు అప్పుడు ఆలోచనలు పడతారా? లేదా ఏదో కోపం ఉంది, తాపం ఉంది, ఏమీ లేకుండా మనిషి అనేవాడు ఉంటాడా అనుకుంటారు. కానీ ఏ దోషమో ఉందా లేదా చెప్పండి? లే. ఏదైనా కోపతాపాలు ఉంటే మనసులోనే ఉన్నాయి కానీ మీలో మీకు లేవు. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మైండ్. మీరు మనసు కంటే వేరుగున్నారు. ఆ వేరుగా ఉండే మీరు శుద్ధం, ఏ దోషం లేదు. మీరు పరమాత్మ, పరమాత్మ కాబట్టి పరమాత్మకు దోషాలు ఉంటాయా ఉండవా? లేవు. ఆ దోషాలు లేని పరమాత్మే నేను అనుకుంటే ఈ ఓంకార సత్యరేఖలను ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మీరేమైపోతారు? ముక్తులైపోతారు. ఏ ముక్తులు? జీవన్ముక్తులే. బ్రతికుండగానే ముక్తులు అనమాట. దిస్ ఈజ్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ విధంగా భావించటమే మానవత్వానికి ధీరత్వం అని యమధర్మరాజు కఠోపనిషత్తులో ఆనందంగా చెప్తున్నాడు అనమాట. శుద్ధమైన పరమాత్మే నేను అనుకోవాలి. దీపశిఖాకృతిం, ఆ దీపం ఎట్లా వెలుగుతూ ఉంటుందో, ఆ చివర ఎలా కాంతిగా ఉంటుందో, అలా కాంతిగా సూక్ష్మంగా వెలిగే పరమాత్మే నేను అనుకోవాలి. అంగుష్టమాత్రం, పరమాత్మ ఎంత ఉంటుంది? అంగుష్టం అంటే బొట్టనేలుగు చివరి ఉండేది, ఆ చివరి నుంచి ఆ కడుపు వరకు ఉండేది అంగుష్టం అంటారు. అంతే ఉన్నదని అంటే ఆ అంతరార్థం ఏంటంటే ఆ పరమాత్మ సూక్ష్మంగా ఉంటూ వ్యాపకంగా ఉంటుంది. వ్యాపకంలో ఆకాశం కంటే 3000 రెట్లు వ్యాపకంగా ఉంటుంది. ఆకాశం యొక్క
పొడుగు వెడల్పులు ఎవరన్నా కొలతేసి చెప్పగలరా? చెప్పలేరు. దానికంటే 3000 రెట్లు సూక్ష్మంగా అవ్యక్తం మహత్తత్వం, దానికంటే అవ్యక్తం, దానికంటే పరమాత్మ 3000 రెట్లు సూక్ష్మంగా ఉంటుంది ఆకాశం కంటే. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ స్థూలం వ్యాపకంలో వ్యాపకంగా ఉంటుంది, సూక్ష్మంలో కంటికి కనపడదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇక్కడ ఆ సూక్ష్మంగా ఉండే పరమాత్మని ఏది అంటుకోదు అన్నమాట. అగ్ని కాల్చలేదు, జలము తడపలేదు, గాలి ఎండింపజేయలేదు, అస్త్రశస్త్రాలు ఖండింపజేయలేవు. నయనం చెందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః. ఆత్మని పంచభూతాలు ఏమి చేయలేవు అన్నమాట. అట్టి పరమాత్మ నా యొక్క స్వరూపం అని చక్కగా తెలుసుకుని హాయిగా ఆనందంగా నా చింతనలో ఉండండి అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అచలం, చాలామంది ఏమంటే నా మనసు నిలవలేదండి అని అంటారు. చలించేది మనసు, చలించని పరమాత్మే మీరు. మనసు కంటే వేరుగా ఉండే మీరు చలించేవారు కానే కాదు. అచలం ఎందుకని? పరమాత్మ అనేటువంటి మనకు మనస్సు కంటే వేరుగా ఉంటాం. పరమాత్మ అనేటువంటి మనము మనసు కంటే వేరుగా ఉంటాం. చలించేది మనస్సు, చలించంది పరమాత్మ అనేటువంటి నేను. ఎందుకని చలించదో ఆత్మ అని అంటే ఆత్మ పూర్ణంగా ఉంటాం. ఆత్మ అంటే పూర్ణమైన వస్తువు, ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ పూర్ణం, ఆ పూర్ణమైన పురుషుడు అంటారు. పూర్ణత్వాత్ పురుష, పూర్ణమైనటువంటిది మన ఆత్మ. ఆ పూర్ణంగా ఉండేదానికి చలనమే లేదు ఒకటి, దానికి మనసు లేదు రెండు. కాబట్టి మనసు లేదు కాబట్టి చలనం లేదు, మనసు కంటే మనం వేరుగుంటాం కాబట్టి చలనం లేదు, పూర్ణంగా ఉంటాం కాబట్టి చలనం లేదు. కాబట్టి అచలం. కాబట్టి ఇట్టి అచలమైనటువంటి పరమాత్మని నేనని తెలుసుకుని ఓ మనసు నిలిస్తే నిలు, పోతే పో, నీకు నాకు సంబంధం లేదని మనం ధైర్యంగా కూర్చుంటే ఇంకా ఆ మనస్సు ఇక మనలో ఒక జపం మొదలు పెడుతుంది. ఓమని కానీ సోహమని కానీ జపం చేస్తూ ఇక అది హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఆ చలం ధ్యాయే ఈశ్వర అవ్యయం, మనలో ఉండే ఆ భగవంతుడు ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? అవ్యయం, నాశరహితంగా ఉంటాడు. ఆ పరమాత్మ ఎంతమందికి భక్తినిస్తున్నాడు, ఎంతమందికి యోగాన్ని ఇస్తున్నాడు, ఎంతమంది జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఏమైనా తరుగుతున్నాడా? తరిగేవాడు కానే కాదు, అవ్యయం, వ్యయమయ్యేవాడు కాదు. కాబట్టి ఇట్టి పరమాత్మని నేను అని సందేహరహితంగా తెలుసుకోవాలి. ముక్తాభిమాని ముక్త, బద్ధాభిమాని బద్ధ, కిం వదంతి య సత్యేయం యా మతి సా గతిర్భవేత్. అష్టావక్ర మహర్షి అంటాడు, ఓ జనక మహారాజా, నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్తమనేటువంటి పరమాత్మవే, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ ఆత్మ నిత్యముక్తం అనేటువంటిది అని నువ్వు అనుకున్నావా? ముక్తుడివే. అప్పుడు ఎట్లా అవుతావు ముక్తుడిని అనుకున్నావా? బద్ధుడివే. అందుకని నా గురువుగారు చెప్పిన ప్రకారంగా, శాస్త్రాలు చెప్పే ప్రకారంగా నిత్యముక్తమైనటువంటి పరమాత్మ నీవే అని చెప్తున్నారు. నిత్యముక్తమైన పరమాత్మ నేనే అని మీరు గట్టిగా అనుకున్నారనుకోండి, ఈ క్షణం నుంచే మీరు ముక్తులు. ఎందుకని? ముక్తమైన పరమాత్మ మీరు అయ్యే ఉన్నారు కాబట్టి అనుకుంటే చాలు ఇక ముక్తులు అయిపోతారు. కాబట్టి మీరందరూ ఏమనుకోవాలి? నిత్యముక్తమైన పరమాత్మ అనుకోండి. ఇక జన్మలు ఉండవని, ఎత్ర జన్మ తత్ర దుఃఖం, ఎక్కడ జన్మ ఉందో అక్కడ దుఃఖాలు బాధలు భ్రాంతులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ భ్రాంతులను వదిలేయి. కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు కాదు, తెలియనప్పుడు జీవుడు, తెలియకపోతే జీవుడు, తెలుసుకుంటే దేవుడు అయిపోయింది, అంతే జ్ఞానం. కాబట్టి ఈ విధంగా తెలియకపోతే పాము, తెలుసుకుంటే త్రాడు, తెలియకపోతే ప్రపంచము, తెలుసుకుంటే పరమాత్మ. కాబట్టి మీకు వేదాంతం చక్కగా పట్టుబడింది కాబట్టి ఇక మీకు భోజనాలకు టైం అవుతుంది కాబట్టి అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవన్ముక్తులై బ్రహ్మానందంలో విహరించెదరుగా. ఓం తత్సత్. పుట్టలే, ఆత్మ పుట్టదు, నశించదు. మిగిలిన కార్యక్రమాన్ని మా సూర్య భాస్కరేంద్రుడు నడిపిస్తాడు.